నమ శ్రీమాత్రైన జాయగుడు నమ ఇంటిలో చెదలు లేదంటే చీమల పుట్టలు లేదంటే ఇలాగా సాలిపురుగుళ్ళు చాలా మంది గృహాల్లో కొన్ని కారణాల వల్ల ఏర్పడడం జరుగుతుంటాయి కామన్గా వచ్చే ప్రాబ్లం ఏంటంటే చెదలు అది మన ఉన్నటువంటి ప్రాంతాన్ని బట్టి కొన్ని ప్రాంతాల్లో చెదలు విపరీతంగా రావడం జరుగుతుంటాయి సో ఆ దాని వలన ఆ గృహంలో నివసిస్తున్న వాళ్ళకి ఏవైనా దోషాలు ఉంటాయా దానివల్ల వచ్చే అనర్థాలు ఏంటి అన్న విషయాన్ని మనం ఈ వీడియోలో పరిశీలించే ప్రయత్నం చేద్దాం సో ఏదైనా ఒక గృహంలో కామన్గా అందరికీ తెలుసు చాలా శుచిగా శుభ్రంగా ఉండాలి అలాగే మనం ఈ ఫోటోలు కూడా కొంతమంది ఏం చేస్తుంటారంటే ఈ క్రూర జంతువులు పావు నెత్తుకు వెళ్ళే గెద్దలు పాముల యొక్క ఫోటోలు గద్దల ఫోటోలు లేదంటే ఇద్దరు వీరులు దెబ్బలాడుకున్న ఫోటోలు లాంటివి పెడుతూ ఉంటారు అంటే పూర్వకాలంలో అప్పుడు ఆ సంస్కృతి ఉండేది కాబట్టి ఆ గృహంలో అవి అలంకరణగా పెడుతుండేవారు మరి ప్రస్తుతం ఎటువంటి జంతువుల యొక్క ఫోటోలు కూడా గృహంలో పెట్టకుండా ఉండడమే మంచిది సో ఇప్పుడు చెదలకు ఈ చీడ పొరుగులకి వీటికి ఏంటంటే మరి రాహుగ్రహం కారణమవుతుంటుంది నవగ్రహాల్లో రాహుగ్రహ ప్రభావం జాతకుడికి ఉంటే ఆ జాతకుడు ఒక పాడు పడిపోయిన ఇంటిలో నివసించడం లేదంటే అటువంటి గృహంలో పుట్టడం జరుగుతుంటుంది అలాగే ఆ గృహానికి ఎంత ధనం ఉన్నా కూడా చాలా కాలంగా పెయింట్స్ కానీ సున్నాలు కానీ వేయించకపోవడం ముఖ్యంగా గోడలకి పగుళ్ళు వస్తూ ఉంటాయి మెయిన్ గోడకు రావచ్చు లోన గోడకు వచ్చు పగుళ్ళు ఉంటాయి వాటి కోసం కూడా ఎవరు పట్టించుకోరు అది కూడా రాహు ప్రభావం అందులో రాహు యాక్టివేట్ అవుతూ ఉంటాడు అలాగే పైనుంచి వాటరు కారుతూ ఉంటుంది అంటే డాబాలు ఉన్నప్పుడు కూడా సింక్ అయ్యి ఆ వాటర్ మార్కులకు పడి దిగుతూ ఉంటుంది లేదంటే పైన వాటర్ ట్యాంక్ ఉంటే ఆ వాటర్ గృహంలో పెడుతూ ఉంటుంది ఒక విధమైనటువంటి తేమ పదార్థం అలాగా ఆ గృహంలో కనబడుతుంటుంది సో ఈ కారణాల వల్ల ఏంటంటే రాహు యాక్టివేట్ అవ్వడం జరుగుతుంది అంటే రాహు ప్రభావం ఒక గృహంలో ఉందంటే ఆ గృహంలో వ్యక్తుల మధ్య సఖ్యత ఉండదు ప్రతి ఒక్కడికి కూడా ఏదో ఒక బలహీనత ఉండడం జరుగుతుంది అనవసరంగా ధనాన్ని వ్యసనాల కోసం ఖర్చు పెడుతూ ఉంటారు ముఖ్యంగా భార్యాభర్తల మధ్య సఖ్యత లేకుండా నిరంతరం కొట్లాడుకోవడం జరుగుతూ ఉంటుంది వివిధ రకాల సంబంధాలు పెట్టుకొని గృహం ఒక వాతావరణం అంతా కూడా ఒక నిశ్శబ్ద వాతావరణం కనబడుతూ ఉంటుంది అంటే సాధారణంగా నిశ్శబ్ద వాతావరణం అంటే ఏదో అలా దెయ్యాలు అవసరిస్తుంటే కనబడుతూ ఉంటుంది అన్నమాట సో అటువంటి గృహంలో కానీ ఇప్పుడు ఈ చెదలు లేదంటే ఈ చీడ పురుగులు బొద్దింకలు ఇలాంటివన్నీ చేరుతూ ఉంటాయి ఏదో మూలు చేరుతూ ఉంటాయి కనబడుతూ ఉంటాయి దానికోసం ఎలకలు వస్తుంటాయి అంటే ఈ రాహు ప్రభావం వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఖచ్చితంగా గృహంలో ఇటువంటి సమస్యలు పైపెచ్చు ఎవరో ఒకరు దీర్ఘకాలిక అనారోగ్యంతో బాధపడుతూ ఉంటారు సో వీటి సంకేతంగా మనకి సిమ్టమ్స్ కనబడుతుంటాయి అన్నమాట అంటే మనకి రాహు గృహ ప్రభావం గృహంలో ఉంది కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ ఆ గృహాన్ని మనం రిపేర్ చేయించుకోవాలి చెదలు ఈ కిటికీలకి గుమ్మలకి పడుతుంటాయి సో ఖచ్చితంగా నెగిటివ్ ఎనర్జీ రావడం ఆర్థికంగా మైనస్ అవ్వడం అప్పులు పెరిగిపోవడం జరుగుతుంటాయి కాబట్టి ఎట్టి కూడా ఇటువంటివి ఉన్నప్పుడు దాన్ని ఇమీడియట్గా మరి ఇప్పుడున్నటువంటి ఆధునికమైనటువంటి మందులు ఫెస్ట్ కంట్రోల్ రావడం వల్ల దానితో శుభ్రం చేయించడం అలాగే మళ్ళా మళ్ళా పట్టకుండా జాగ్రత్తగా మొత్తం గృహాన్ని అంతా కూడా ఈ విధంగా ఈ శానిటైజన్లా చేయించి ఎట్టి పరుసలు కూడా ఇటువంటివి రాకుండా చూసుకోవడం మరీ ఇబ్బందికరంగా ఉంది పెద్ద పెద్ద జంతువులు వస్తున్నాయంటే ఖచ్చితంగా గృహాన్ని విడిచిపెట్టి అందులో వేరే గృహానికి వెళ్ళిపోవడం మంచిది సో ఈ విధంగా ఈ చెదలు ఇలాంటి సింబాలిక్గా ఉన్నప్పుడు మొదట్లోనే దాన్ని తుంచివేస్తే ఈ మిగతా వాళ్ళందరూ కూడా అనుకూలంగా ఉండి అవి చిన్న చిన్న అలవాట్లు ఉన్నా కూడా తగ్గిపోయే అవకాశం ఉంది మనం ఎంత డిలే చేస్తే ఈ వ్యసనాలు అంతగా పెరిగిపోయి ఈ రుణాలు అంతగా పెరిగిపోయి మొత్తం నాశనం అయ్యే అవకాశం ఉంది కాబట్టి ఏదైనా సరే ఇటువంటివి కనబడినప్పుడు ఈ కందిరేగలం ఈ బొద్దింకల మెయిన్గా అంటే బొద్దింకలు పెద్ద పర్వాలేదు అనుకోండి ఇలాంటి చెడ చెదకి సంబంధించినవి ఈ తినేది సంబంధించినవి గోడకి పగుళ్ళు వచ్చినప్పుడు దాన్ని శుభ్రంగా చేయించి వీలైతే ఒకసారి ఆ గృహంలో లక్ష్మీ గణపతి హోమం కానీ గణపతి హోమం కానీ ఏదో ఒక ఆరాధన చేసుకోవడం వల్ల లేదంటే ఏదైనా ఒక భజన కార్యక్రమం ఆ గృహంలో చేయడం వల్ల నెగిటివ్ ఎనర్జీ అంతా పోయి పాజిటివ్గా సుఖంగా ఆనందంగా ఉండే అవకాశం ఉంటుంది ఈ స్వస్తి